మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేశారు టీడీపీ నేత బ్రహ్మయ్య. మంత్రులు ఎంపీలు రాజీనామాలు చేయడానికి భయపడుతున్నారన్నారు. రాజీనామాలు చేయకుండా రాజీనామాలు ఒరిగేదేంటని ప్రశ్నించడం హాస్యాస్పదమన్నారు. రాజీనామాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆపొచ్చని ఈ విషయం ప్రభుత్వానికి తెలీదా అని ప్రశ్నించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, రాజీల ద్వారా రాజీనామాల ద్వారా విశాఖ ప్రైవేటీకరణ ఆపొచ్చా అని చెప్పేసి. ఎందుకు ఆపగలడు? ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి, ఆంధ్రుల ఆస్తి అయినటువంటి విశాఖ కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తా అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా రాజీనామా చేయమని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పలేక రాజీనామాలతో ఉక్కు పరిశ్రమను ఆపొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, తప్పకుండా ఆపొచ్చు. మీకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతూ ఉన్నాయి. కార్మికులు ఉద్యమంలో ఉన్నారు, ఉద్యోగస్తులు ఉద్యమంలో ఉన్నారు. వారి యొక్క మనోగతాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నా.